పాకిస్తాన్ మాజీ ప్రధాని పాకిస్తాన్ తెహరీకి ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి పది పాయింట్ల రోడ్ మ్యాప్ ప్రకటించారు షేబాజ్ ప్రభుత్వానికి దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి కాపాడే ఉద్దేశ్యం లేదని విమర్శించారు ఒకవేళ వారి దగ్గర అలాంటి ప్రణాళిక ఏమైనా ఉంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని లాహోర్లో నిర్వహించిన భారీ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ సవాల్ విసిరారు ఐఎంఎఫ్ వద్దకు వెళ్ళకుండా విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులు దేశంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తానని తెలిపారు ఎగుమతులు పన్ను వసూళ్లు పెంచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పెద్ద సర్జరే అవసరమని ఇమ్రాన్ చెప్పారు వ్యాపారాలు చేసుకునేందుకు యువతకు రుణాలివ్వడంతో పాటు చైనా సహకారంతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిని పెంచనున్నట్లు ఇమ్రాన్ హామీ ఇచ్చారు